గౌతమ్ మీద ఒపీనియన్ పాజిటివ్ ఉంది అండి, ఏమి నెగటివ్ లేదు, ఆ ప్లేయర్ గా బాగా ఆడారు అంతే. అందరికి అదే అనిపిస్తుంది, కానీ బిగ్ బాస్ డిసిజన్ తీసుకున్నారు ఓట్స్ పరంగా, జనాలు ఇంకా ఓట్స్ వేస్తే మేబీ ఇంకా బాగుండే అంతే. చాలా ఓట్స్ వేసారు, ఎవరైతే ఓట్ వేసారో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నాను. చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను తెలుగు అమ్మాయి లేదు అని ఒక రోజు కూడా ఫీల్ అవ్వలే, ఎందుకంటే తెలుగులోనే మాట్లాడాను, తెలుగు జనాలతో కనెక్ట్ అయ్యాను, అందరికి నా తెలుగు నచ్చింది. సో దాని వల్ల చాలా చాలా థ్యాంక్ యూ. రోటి గారిని మీరు మేకప్ చేశారు కదా, సో ఏసో కామన్ టీపు ఆర్గ్యుమెంట్ చేశాడు తనకి ఎందుకు ఇచ్చారని. సో ఆ టైంలో చెప్పేశాను కదా, అక్కడే చెప్పేశాను మీ అందరికి నచ్చిందా. అదే ఆన్సర్ అండి. బాటమ్ త్రీ అమర్దీప్ ఉన్నారు, సందీప్ ఉన్నారు, ప్రియాంక. హీరో శివాజీ గారు. చాలా ఉన్నారు, అందరితో చాలా కనెక్ట్ అయ్యాను, మీరు చూసి ఉంటారు అనుకుంటా. ప్రశాంత్ తో చాలా కనెక్ట్ అయ్యాను. అది మీకు తెలీదా? అరే ఇద్దరు నాకు ఫేవరెట్, ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్. బయటికి వచ్చి కూడా చాలా మంచి ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది అని అనుకుంటున్నాను. నా సపోర్ట్ ముగ్గురికి ఉంది, చాలా నా హార్ట్ నుంచి సపోర్ట్ చేస్తాను. దట్ ఈస్ ప్రశాంత్, ప్రిన్స్, ఇంకా శివాజీ. ఎందుకంటే అందరికి సపోర్ట్ చేస్తున్నాను. అవును, చాలా బాగా ఆడుతున్నారు అందుకని సపోర్ చేస్తున్నాను. చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అనిపించింది, ఒక అమ్మాయి ముందు ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసి ఫౌల్ గేమ్ ఆడి దానికి స్టాండ్ తీసుకున్నారు, అది నాకు నచ్చలేదు. అప్పుడే చెప్పేశాను కూడా దట్ ఇది కరెక్ట్ వే కాదు, మీరు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఇవ్వండి, బయట జనాలు చూస్తున్నారు ఏమనుకుంటారు. సో డెఫినెట్లీ నాకు నచ్చలే అలాంటి వర్డ్స్ యూజ్ చేసి, నాకు మీనింగ్ కూడా తెలియదు ఇప్పుడు వరకు తెలీదు. సో బ్యాడ్ గా అనిపించింది, ఇంకా రెస్పెక్ట్ ఇస్తే బాగుండేది అని అనిపి